నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఈ నిరసన సిగ ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ సంఘర్షణకు కిషన్ రెడ్డి వస్తున్నారని తెలిసిన వెంటనే కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు షుగర్ ఫ్యాక్టరీ ముందు నిరసన వ్యక్తం చేశారు. గతంలో పసుపు పొడి చేస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి పనులు చేయలేదని, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుందని, బీజేపీ పార్టీ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదని, రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల కొరకు బీజేపీ పార్టీ జిమ్ముకులు చేస్తుందని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యులు బీజేపీ పార్టీకి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు బీజేపీ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ సందర్శన అని కొత్త నాటకానికి తెరదీసి ముత్యపేట షుగర్ ఫ్యాక్టరీకి వస్తున్నారని తెలిసింది. ఈ 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నడూ కూడా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడని నాయకుడు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీకి రావడం సిగ్గుచేటు. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో వచ్చిన మరో రోజే మేము షుగర్ ఫ్యాక్టరీ మీద ప్రారంభం కోసం సాధ్యాసాధ్యాలని మా గౌరవ జీవన్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్టి కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారికి బాధ్యత అప్పచెప్పి త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందించిండ్రు. అందులో భాగంగానే మొన్న బోధన్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి రావాల్సింది కూడా ఉంది. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ మేము స్టార్ట్ చేసేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ రైతులంతా చైతన్యవంతులు. మీరు రైతులని ఢిల్లీలో ఏ విధంగా అయితే లాఠీ ఛార్జీలు వేసి ఇబ్బంది గురి చేస్తున్నారో ప్రతి ఒక్క రైతు దాన్ని చూస్తూనే ఉన్నాడు. వారికి మద్దతుగా మేము 28 తారీఖు నాడు హైదరాబాద్లో కూడా సంఘీభావ యాత్ర మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం. ఇక్కడ ఇవాళ పసుపు బోర్డు అని చెప్పి ఎంపీ గారు ఎప్పుడైతే పసుపు బోర్డు సాంక్షన్ అయిందని చెప్పిండ్రో, ఇప్పటికీ పసుపు బోర్డు లేదు, ఏది లేదు, షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన నాదు లేడు. కాబట్టి ఇది ఏదున్నా ఈ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకే మేము ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, జీవన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంత రైతులు కూడా అందరూ జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించడానికి కోసం డిసైడ్ అయి ఉన్నారు. కావున ఈ ఇప్పుడు ఏదైతే కిషన్ రెడ్డి వస్తుండో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు పసుపు బోర్డు మీద మాకు మేమైతే కమిటీ వేసి ఇవాళ మేము ఎట్లయితే ఒక కార్యాచరణ వేసినామో అట్లాగే పసుపు బోర్డు మీద వాళ్ళకి దమ్ముంటే మేము ఇక్కడ ఇంత భూమి ఇచ్చినాం, మీ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని రైతులకు భరోసా కల్పించాలా. లేనట్టువంటి అయితే వాళ్ళకి రైతుల చేతిలో గుణపడటం తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. Go back. Kishan Reddy go back. Go back. Kishan Reddy go back. Go back. Kishan Reddy go back. Revanth Anna nayakatva. Revanth Anna nayakatva. Revanth Anna nayakatva.